నమస్తే, కంట్రీ న్యూస్కు స్వాగతం. ఈ బిజినెస్ ఎవర్గ్రీన్. నెలకు లక్షల వరకు ఆదాయం. ప్రస్తుతం ఫ్లోర్ ఫైబర్స్కి భారీగా డిమాండ్ ఉంది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉపయోగించే ఫైబర్స్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లో మార్బుల్స్, టైల్స్ వినియోగం పెరగడంతో ఈ ఫ్లోర్ ఫైబర్స్కి గిరాకీ పెరిగింది. ఇక కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసులు, స్కూళ్ళు, హోటల్స్లో కూడా ఫైబర్స్ వినియోగం భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి డిమాండ్ ఉన్న బిజినెస్ ఎవర్గ్రీన్ నెలకు లక్షల వరకు ఆదాయం. యువత ఆలోచన మారుతుంది. ఐఐటీలు, ఎన్ఐటీలో చదివిన వారు కూడా ఆసక్తి వ్యాపారాలకు అడుగు పెడుతున్నారు. తమలోని నైపుణ్యంతో సొంత వ్యాపారం చేస్తూ తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. వినూత్న బిజినెస్ ఐడియాలను ఎంచుకొని భారీగా లాభాలను అర్జిస్తున్నారు. ఇలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాలో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఫ్లోర్ ఫైబర్కి భారీగా డిమాండ్ ఉంది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉపయోగించే ఫైబర్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లో మార్బుల్స్, టైల్స్ వినియోగం పెరగడంతో ఫ్లోర్ ఫైబర్స్కి గిరాకీ పెరిగింది. ఇక కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసులు, స్కూళ్ళు, హోటల్స్ కూడా ఫైబర్స్ వినియోగం భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి డిమాండ్ ఉన్న బిజినెస్ ప్రారంభిస్తే లాభాలు అర్జించవచ్చు. ఇంతకీ ఫ్లోర్ ఫైబర్స్ తయారీ పరిశ్రమ ఎలా ప్రారంభించాలి, దీనికి అయ్యే ఖర్చు ఎంత, లాభాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోర్ ఫైబర్స్ తయారీ పరిశ్రమకు ప్రారంభించడానికి సుమారు 20 లక్షల వరకు అవసరపడుతుంది. అయితే ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా బ్యాంకుల నుంచి 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇక ఫ్లోర్ ఫైబర్స్ యూనిట్ కనీసం 1800 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. సొంత స్థలం లేకపోయినా అద్దెకు తీసుకుని ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్లోర్ ఫైబర్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జిఎస్టీలో రిజిస్టర్ చేసుకోవాలి. ఎన్ఓపి కోసం 5-స్టేప్ బోర్డు కాలుష్య నియంత్రణకు మండలికి దరఖాస్తు తీసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్కు అప్లై చేసుకోవాలి. పెట్టుబడి విషయానికి వస్తే స్థలంలో పాటు ప్లాంటు మిషనరీకి 13.55 లక్షల ఖర్చు అవుతుంది. ఇతర వస్తువులకు అదనంగా ఖర్చు అవుతుంది. పరిశ్రమకు అవసరమైన యంత్రాలు కొనుగోలు చేసే సమయంలో వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై డెమో నిర్వహిస్తారు. ఇక ఆదాయం విషయానికి వస్తే ఫ్లోర్ ఫైబర్స్ను సరైన విధానంలో మార్కెటింగ్ చేసుకుంటే నెలకు కనీసం 100,000 వరకు సంపాదించవచ్చు.